మీరు గమనిస్తే గత వారం రోజులుగా వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఎక్కడైనా ఒక్కటంటే ఒక్కటి ప్రజలకు సంబంధించింది ఉందా? ఒక్కటంటే ఒకటి నిజం ఉందా? నిజం కూడా అక్కర్లేదు. నిజానికి ఆమోదంలో ఉండేదైనా ఒకటైనా ఉందా? ఎక్కడా కనపడట్లా. అంతకుముందు ఇట్లే అన్నారు మున్సిపల్ ఎన్నికలు జరిగితే. అసలు అది ఒక విచిత్రం. అది ఎన్నికలు పెడదామంటే వద్దు వద్దన్నారు, కోవిడ్ ఉంది వద్దంటే పెట్టాలన్నారు. సరే ఇప్పుడు మళ్ళీ పెడుతుంటే మళ్ళీ వద్దంటున్నారు. అంటే కోర్టులను కూడా అపహాస్యం చేస్తూ వాటిని కూడా ఒక ప్లాట్ఫామ్గా వాడుకుంటూ అసలు దేని మీద పోవాలి దేని మీద పోకూడదు ఆల్రెడీ ఒకటి సెట్ అయిన దీని మీద ఆల్రెడీ డైరెక్షన్స్ క్లారిటీ వచ్చిన దగ్గర కూడా పోవడంలో అర్థం లేదు. అనేపాటి కనీసం ఇది లేదు. అసలు ఇంకోటి పిటిషన్ వేయగానే ఆడికి ఏదో అది అయిపోయినట్టు, ఇదిగో పిటిషన్ వేస్తారు అయిపోయి ఆగిపోవాలి. ఆ కోర్టును ప్లాట్ఫామ్ చేసుకోవడము, ఒక లిటిగెంట్ ఏం చేస్తాడు అదే పని, కంటిన్యూస్ డిస్టర్బెన్స్. దీనికి పరాకాష్ట నిన్న మళ్ళీ ఏకంగా సీఈఓ దగ్గర విన్నాను, వా ఎవరు ఆ బీజేపీ ప్లస్ జనసేన ఒక సిగ్నేటర్ పెట్టుకొని వాళ్ళంతా నక్వి ఒక నక్వీనా ఆయన ఒక ఆయన బీజేపీ లీడర్లు అంతా పెద్ద లీడర్లుగా కన్సిడర్ చేయబడేవాళ్ళు, స్టేట్ ఇన్ఛార్జి ఒక ఆయన ఎంపీ, వీళ్ళందరూ కలిసి ఆ ఎన్నిక ఈ ఎన్నిక వద్దు అని. అసలు మీ ప్రాబ్లం ఏందో అర్థం కావట్లా. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా లేని పార్టీలు అసలు వాటి వాటికి ఉనికి ఉందా? అసలు ఉనికి ఉంటే ఇంత సాకులు వెతుక్కోవాల్సిన అవసరం ఉందా? ప్రజాభిమానం ఉన్న వాళ్లకు ఏ టైంలో పెడితే ఇబ్బంది, మేము ఫేస్ చేయలేదా? బయటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాగానే తాను రిజైన్ చేయగానే ఫేస్ చేసిన ఎలక్షన్ అయితే తను తన తల్లి ఆ తర్వాత చెప్పి రాజీనామా చేయించి రాజీనామాలు ఆమోదింపజేసుకోవడానికి కూడా వెంటబడి ఒత్తిడి తీసుకొచ్చి బై ఎలక్షన్స్ వస్తే వాటిలో పోటీ చేయలేదా? ఏది మాకు కన్వీనియంట్గా కన్యూసివ్గా ఏది వచ్చాయి? మా బై ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది వచ్చినప్పుడు ఫ్యాన్ కుడుతూ ఆ రోజు వచ్చింది, పోలేదా జనంలోకి? అది జనం మీద ఉండే కాన్ఫిడెన్స్, ప్రజల మీద ఉండే నమ్మకం. ప్రజల ఆశీస్సులు కోరుతూ పోతున్నాము, సేవ చేయాలనుకుంటున్నాము, బ్లెస్ చేయండి అని పోవడం. చేయకపోతే అంతే వినమ్రంగా నమస్కారం పెట్టి మళ్ళీ వాళ్ళు ఆశీస్సులు కోరడానికి సరైన సమయం కోసం చూడడము, ఆశీస్సులు ఇచ్చే రకంగా వాళ్లకు సేవ చేయడం. ఇంతకుమించి రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో వేరే లేదు కదా, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇంకా మిగిలినవి ఏం చేసినా అది తాత్కాలికమైన ఇదే తప్ప ఏం లేదని చంద్రబాబు నాయుడు గారి దీంట్లోనే కనపడుతుంది కదా. ఆయన ఏ రోజు తను వచ్చింది కాదు, ఆ రోజు వాళ్ళ మామది నుంచి వచ్చిన దాన్ని ఒకసారి అప్పుడు వాజ్పేయి గారి పుణ్యాన, రెండో దఫా 2014 మళ్ళీ మోడీ గారి పుణ్యాన. ఈ రెండు ఊతకర్రల సాయంతోనో ఎట్లో బయట గట్టెక్కాడు తప్ప సొంతంగా ఆయన ఎప్పుడు రాలే. ఈ మధ్యలో వచ్చిన అవకాశాన్ని వాడుకుంటే మేబీ నాయకుడుగా ఆయన ఎమర్జ్ అయ్యేవాడేమో, ఈరోజు నిజంగా ఇష్యూస్ మీద మాట్లాడేవాడేమో. ఇంకా ఆయన తయారు చేసుకుంటున్న నెక్స్ట్ నాయకులు అలాంటి వాళ్ళే ఉన్నారు, ఆయనకు తగిన వాళ్ళే ఇంకో పార్టీ బీజేపీ కానీ జనసేన వాళ్ళు తయారయ్యారు. ఇది కాదు రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఇది నిజమైన ప్రజల రాజకీయం అని జనం బల్లగుద్ది మరీ మరీ చెప్తున్నా, మళ్ళీ పాతపాటే నిద్రలో లేపిన జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసుల గురించో, లేదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించో, అవి కూడా తప్పుడు, అంతా మొత్తం తప్పులే నోటికి వచ్చినట్టు. ఆ రోజు కేసులు తప్పుడు కేసులు ఎందుకన్నామంటే తప్పుడు కేసులు కాబట్టి. ఎవడైతే ఆ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చి మళ్ళీ క్విట్రోకో అంటే రియల్, ఇది ఆయన తెచ్చి హెచ్ఆర్సీకి చేశారు కాబట్టి. ఆ పిటిషన్ వేసిన దాంట్లో ముందే మాట్లాడుకొని టీడీపీ కాంగ్రెస్ కలిసి వేసాయి కాబట్టి. తర్వాత కాంగ్రెస్ నాయకులే ఇది పైనుంచి చెప్తే మేము ఇది చేసాం మని వాళ్లే అన్నారు కాబట్టి. ఎన్ని ప్రూఫ్లు కనపడలే కుట్రపూరితంగా చేశారనేది. ఇదే బీజేపీ నాయకులు కూడా అంతకుముందు అన్నారు, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తులను టార్గెట్ పెట్టుకుని, ఐ థింక్ ఆమె సుష్మా స్వరాజ్ గారు అంట ఎవరో పార్లమెంట్లో మాట్లాడుతూ అన్నారు, బీజేపీ నాయకులు అన్నారు.
వాళ్ళు ఈరోజు ఎవడో నిన్ను వచ్చేసి మాట్లాడతాడు, ఏరో ఏ క్షణాన బెయిల్ రద్దు అవుతుంది. ఏ ఎట తెలుసు నీకు? ఏ కోర్టు మీరు చెప్పినట్టు వాళ్ళు వింటారనా? మీ బీజేపీ అక్కడ ఉంది కాబట్టి మీరు చెప్పినట్టు జడ్జి రద్దు చేస్తాడని మీరు ప్రజలకు చెప్పదలుచుకున్నారా? అంటే ఏ ధైర్యంతో చెప్తున్నారు? ఈ ప్రచారం చాలా 6 నెలల సంవత్సరం నుంచి అప్పుడప్పుడు ఏది లేనప్పుడల్లా దీన్ని బయటకు తీయడం. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా మీరు జైలుకు పంపినట్టుకునే ఆయన చెల్లించలే. ఆయనది తెరిచిన పుస్తకం, ఆయన కానీ ఆయన కుటుంబం గురించి కానీ ప్రజలందరికీ తెలుసు. తెలుసు కాబట్టే అవి అక్రమ తప్పుడు కేసులని తెలుసు కాబట్టే జనం వాటిని వరుసపెట్టి రిజెక్ట్ చేస్తూ వచ్చారు. కొని మీరు అనుకున్నట్టు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు మరణం వలన ఏదో బై ఎలక్షన్స్ అనుకుందాం. 14లో అన్ని ఓట్లు వేసి కేవలం 1%తోనే కదా మీరు బయటపడింది టీడీపీ ఆ రోజు తేడాతో. మరి ఆ రోజు 67 సీట్లు ఓట్ల పరంగా చూసినా నీకు ఆల్మోస్ట్ ఈక్వల్ వచ్చారు. ఏది సింగిల్గా మీరు పొత్తు పెట్టుకుని కొట్లాడితే, ఊతకర్రల సాయంతో నూనెల పడితే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చారు, మీకు ఈక్వల్గా ఓట్లు తెచ్చుకున్నారు. సీట్ల పరంగా కూడా 67 సీట్లు వచ్చాయి. మరి ఆ రోజు జనమే కదా ఓట్లేసింది. వాళ్ళని భ్రమలో ఉంచి తెలియంది చెప్పేంత మీ టక్కుటమార విద్యలు మాకు రావు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియవు కదా. అది కూడా మీరే అంటారు కదా, ఎత్తుగడలు తెలియవు, వ్యూహాలు తెలియవు, ఏం తెలియని మీరే అంటారు. ఇంకా 2019లో మొత్తం నుంచి చెత్తబుట్టలో వేసేసి డిస్కార్డ్ చేసి మిగిలిన వాళ్ళను గాలికి కొట్టుకుపోయినారు అసలు అందరూ. 151 సీట్లతో 50% ఓట్లతో బ్లెస్ చేశారుగా, అప్పుడు తెలియదా? ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఎవరి కోసం ఎవరికి తెలియదని ఇవన్నీ? అవి తప్పుడు కేసులని తెలుసు కాబట్టి ప్రజలు వాటిని తేలిగ్గా తీసుకున్నారు, పక్కన పడేశారు. తప్పుడు కేసులు పెట్టినందుకు మీకు బుద్ధి చెప్తున్నారు, చెప్పారు. తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి మీకు బుద్ధి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలు ఎక్కడ చిన్నది కూడా తూచా తప్పకుండా చేస్తున్నారు కాబట్టి దాదాపు 20 నెలల తర్వాత వచ్చిన ఈ ఎన్నికల్లో మళ్ళీ ఆశీస్సులు మరింత ఉత్సాహంగా ఓట్ల రూపంలో ఇచ్చారు, ఇస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఎవరి కోసం ఎవరికి తెలియదని ఇవన్నీ? అవి తప్పుడు కేసులని తెలుసు కాబట్టి ప్రజలు వాటిని తేలిగ్గా తీసుకున్నారు, పక్కన పడేశారు. తప్పుడు కేసులు పెట్టినందుకు మీకు బుద్ధి చెప్తున్నారు, చెప్పారు. తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి మీకు బుద్ధి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలు ఎక్కడ చిన్నది కూడా తూచా తప్పకుండా చేస్తున్నారు కాబట్టి దాదాపు 20 నెలల తర్వాత వచ్చిన ఈ ఎన్నికల్లో మళ్ళీ ఆశీస్సులు మరింత ఉత్సాహంగా ఓట్ల రూపంలో ఇచ్చారు, ఇస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.